హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇండియాలో ఎవరికి కాల్ చేసినా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మాకు ఫుల్గా వర్షాలు పడుతూ ఉన్నాయి అట్లా అని చెప్పి. మీకే కాదు, మాకు కూడా బాగా పడుతూ ఉన్నాయి. సో ఈరోజు నేను మీకు చెప్పటమే కాదు, చూపిస్తాను కూడా. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంట్లో ఉన్న కొడుకులన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టేశాము. ఇప్పుడేమో ఇంట్లోంచి కార్ దాకా ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అనమాట. సో ఎలాగోలా జాకెట్స్తో కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ బట్ బయట వర్షం చూసాకైతే మాత్రం అస్సలు అట్లా అనిపించలేదు. నువ్వే ఇరవై రెండో సార్ అదిగో పెద్ద అబ్రిల్లా రెండు ఉంటే రెండు తీస్తారా? ఇట్స్ ఓకే, ఒకటి తెచ్చుకోవాలి. ఎలా అనిపించింది వర్షంలో? The bag bag. సో చూసారు కదా, అంతలా పడుతూ ఉన్నాయన్నమాట వర్షాలు. మామూలుగా అయితే అసలు మాకు జూలై ఆగస్టు ఫుల్గా ఉంటుంది ఎండ అయితే మాత్రం, బట్ ఈసారి అట్లా ఏం అనిపించలేదు. ఒకరోజు కొంచెం వేడిగా అనిపిస్తుంది కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇట్లా రెయిన్ ఉండటం వల్ల కొంచెం బాగానే అనిపించింది. నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం వర్షం అండ్ ఇంకా స్నో ఈ రెండు కూడా చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. బట్ లేదా ఎప్పుడైనా మనం నిజంగానే అంత పడవుడు లేకుండా స్లోగా ఉంటుంది చూసారా, అట్లాంటప్పుడు కూడా చాలా బాగున్నట్టుంటుంది. బట్ మనం మంచి పనిలో ఉన్నట్టు ఉంటాం చూసారా, అప్పుడు మాత్రం భలే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే ఈ టైంలో ఫుల్గా ఎండలు ఉంటాయని చెప్పాను కదా, సో అప్పుడు బాగా మొక్కలన్నీ కూడా బాగా పాడైపోతూ ఉండేవి, ఒక్కొక్కటి ఎండిపోతా కూడా ఉండేవి అనమాట కొన్ని కొన్ని. బట్ ఈసారి అయితే మాత్రం ఈ వర్షం వల్ల ఏమో అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఒక్క రోజ్ ప్లాంట్స్ అయితే మాత్రం నేను పెద్దగా కేర్ తీసుకోవట్లేదు, అంత మంచిగా కూర్చొని అవన్నీ కట్ చేయాలి కదా, అదంతా చేయట్లేదు అనమాట. బట్ మందారాలు అయితే మాత్రం బాగా పూస్తూ ఉన్నాయి. ఒక పెద్ద పెద్దది వచ్చేసి మీకు వడ్లిపోయి కనిపించి ఉంటుంది కదా, అది వచ్చి అది మొన్న స్టామ్ వచ్చింది అనమాట, ఒక రెండు మూడు సార్లు వచ్చాయి ఈ మధ్య స్టాంప్స్ కూడా. సో ఆ స్టాంప్స్ లో అది కొంచెం పడిపోయింది, లేకపోతే అంత ముందు చాలా చాలా బాగుండేది. అండ్ ఇంక ఈ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే అంటే నేను ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాను కదా. సో ఏం చేశాను అంటే ప్రాన్ బిర్యానీ చేశాను. యాక్చువల్గా ఏదేదో చేద్దాం అనుకుని ఫైనల్గా ప్రాన్ బిర్యానీ చేశాను. పలావ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు తెలుసు సతీష్కి పలావ్ అంత ఇష్టం ఉండదు అనమాట. నేనేమో కొంచెం పలావ్ ఇష్టంగా తింటూ ఉంటాను, బట్ ఫైనల్గా ఇంకా మార్చుకొని బిర్యానీయే చేశాను. Daddy, please snip it for me. Huh? Wait, I need to pick some more trash. I did it! Daddy, I did it! God, Daddy. PSA. Galagalam aslo. చిన్నగా పోవాలి ఇంకా. అవునా? అయితే ఇది పంచర్ అన్నా డెఫినెట్ గా. అంతే. అయ్యో సరే సంపేష్, వి కాంట్ టేక్ దట్, వి కెన్ టేక్ దిస్, డోంట్ వరీ, వి హావ్ టు గో వెరీ వెరీ స్లోలీ, చాలా చిన్నగా వెళ్ళాలన్నమాట. ఓకే, విల్ యు బేర్? ఓకే, నువ్వు చెప్పకూడదు మరి ఫాస్ట్ వెళ్ళు అది ఇది, రేస్ కార్ లాగా వెళ్ళు, రేస్ కార్ కాదు అది, అన్ని చెప్పకూడదు. ఓకే, పక్కన వాళ్ళని చూపించి. No, our tire is bad. So, చిన్నగా వెళ్ళాలి. ఓకే,
Sony. Like a turtle? Yeah, like a turtle. Like an animal is turtle? Yeah, turtle. Like a lali. Okay, let's start, guys. Okay, let's go. మళ్ళీ డోర్ వేసేసుకున్నాడు. వెదర్ బాగుంటే మాత్రం వీడియో బాగా వస్తుంది. వెదర్ లోనే ఉంటది అనుకుంటా అంతా కదా. అది చూడు ఎంత మంచి క్లియర్ గా ఉందో. కొంచెం నాకు పింపుల్స్ కనపడుతున్నాయి ఇలా కానీ, బట్ సో ఇప్పుడు మీరు చూసింది అయితే ఈ వీకెండ్ తీసిందే. మీరు ఫస్ట్ చూసింది ఫ్రైడే రోజు అనమాట, ఇంకా ఈవినింగ్ అట్లా తీసాను కదా. ఇంకా నెక్స్ట్ సాటర్డే రోజు చాలా చాలా ప్లాన్స్ వేసుకున్నాను. ఈ వీకెండ్ ఏదేదో చేసేయాలి అట్లా అనుకున్నాము. కొన్ని ఏమైనా బయటకు వెళ్దాం అనుకున్నాం, అండ్ అలానే నేను ఏదైనా ఒక వీడియో కూడా అట్లా చేసుకుందాం అనుకున్నాను అనమాట. కాకపోతే అవన్నీ కూడా పాడైపోయాయని చెప్పాలి. ఒక్కటి కూడా జరగలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, టైర్ పంచర్ అయిందనమాట. అంటే ఒకటి రెండు రోజుల నుంచి ప్రెషర్ అది బాగా తగ్గుతూనే ఉంది. సరే అని చెప్పి మేము ఫిల్ చేయించుకొస్తా ఉన్నాం, కానీ బట్ స్టిల్ అది తగ్గుతూనే ఉందన్నమాట. ఇంకా సాటర్డే మార్నింగ్ ఏమో షోరూమ్ కు తీసుకొచ్చాము. ఓకే ఏమైనా ఉంటే వాళ్ళు అయితే చూస్తారు కదా అట్లా అని చెప్పి ఒక 2-3 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుందిలే అనుకున్నాము. బట్ అక్కడే వెయిట్ చేయాలా వద్దా అని కాసేపు ఆలోచించి ఇంకా ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము అనమాట. ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ రావచ్చు తీసుకునే ఈ లోపే ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అట్లా అనుకున్నాము. కాకపోతే ఇంటికి వెళ్ళాక కాల్ చేశారనమాట. మొత్తం 3 డేస్ పడుతుంది, మండే ఈవినింగ్ వరకు రాదు అని చెప్పేశారు. ఇంకంతే నాకైతే నీరసంగా అనిపించింది అనమాట. అంటే వీక్ అంతా కూడా ఫుల్గా బిజీగా ఉండే ఈ లాస్ట్ వీక్ అంతా కూడా. ఇంకా వీకెండ్ కొంచెం మంచిగా ఏదైనా రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇంక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. చూసారా కొంచెం కష్టంగా అనిపించింది నాకైతే. నేనేదో బయటికి తీసుకెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా తింటుంది తెలుసా నీకు. అది 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 అదిగో. హే డిడ్ యు ఫినిష్ యువర్ ఫుడ్? గో గో ఫినిష్. బాగా ఆటలు అయిపోయినాయి అసలు. ఎవరు చిన్నపిల్లగాడు? ఒక 6 మంత్స్గా అనుకుంటా నేను సతీష్ హంచ్కి వేరే బెడ్ సెట్ చేయాలి అట్లా అనుకుంటా ఉన్నాము. బట్ ఏదో రకంగా అది జరగట్లేదు అనమాట. చాలా కాంప్లికేటెడ్గా ఆలోచించాము, బట్ ఫైనల్గా చాలా సింపుల్గా కానిచ్చేసాము అనమాట. ముందైతే వేరే బెడ్రూమే సెట్ చేయాలి అలా ఏవేవో అనుకున్నాము. కాకపోతే మాకు కింద వచ్చేసరికి ఒక్కటే బెడ్రూమ్ ఇచ్చాడు. ఇంకొకటి ఉంటుంది కానీ అంటే అది మాది దేవుడి రూమ్ చూసే ఉంటారు కదా, అది కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట. మనం కావాలంటే దాన్ని కూడా బెడ్రూమ్గా అట్లా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ అది దేవుడి రూమ్గా వాడుకుంటా ఉన్నాను కాబట్టి సో ఇంకా కింద ఆప్షన్ లేదు. పైన పెట్టాలంటే మళ్ళీ వాడు పైన మేము కింద అంటే భయపడతాడు, సో అది కూడా లేదు. ఏం చేయాలా అని చాలా ఆలోచించేసాము. సరే ఆ తర్వాత ఈ రూమ్లోనే సెట్ చేద్దాం అనుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బెడ్ ఏం తీసుకురావాలి ఏదేదో చాలా చాలా ఆప్షన్స్ చూసానమాట. చాలా షోరూమ్లకి వెళ్ళి కూడా చూశాను, మంచివి కిడ్స్ రిలేటెడ్ కార్లు అండ్ బెడ్స్ అట్లాంటివి అవన్నీ చూశాను అనమాట. బట్ నాకు ఎందుకో అంటే ఇప్పుడే అంత పెట్టాలని కూడా అనిపించలేదు. సో వాటికి ఇంకా చాలా అవుతుంది అనమాట అట్లాంటివి తీసుకోవాలి అంటే. సో ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇంకా సతీష్ నాకు ఇదొక ఐడియా ఇచ్చాడు. మాకు పైన ఈ బెడ్ ఫ్రేమ్ ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ వస్తున్నప్పుడు అనుకుంటా ఈ బెడ్ ఫ్రేమ్ తను వస్తుంది అని చెప్పి ఈ బెడ్ ఫ్రేమ్ తీసుకుని దాని మీద బెడ్ అట్లా సెట్ చేసామన్నమాట. సో అది సతీష్ చెప్పాడు దాన్ని 2 పార్ట్స్ చేయొచ్చు అంట. ఇంకా ఓ అవును, నాకు అప్పటిదాకా తెలియదు అది అట్లా 2 పార్ట్స్ చేయొచ్చు అని కూడా. సో ఇంకా సతీషే దాన్ని 2 పార్ట్స్ చేసి ఇంకొక పార్ట్ తీసుకొచ్చి కింద వేసాడు అనమాట. ఇంక ఇప్పటికైతే మ్యాట్రెస్ ఒక్కటి ఆర్డర్ చేసాము. సో అలా సతీష్ అయితే మాత్రం నాకు చాలా ఖర్చు తప్పించాడని చెప్పాలి. అండ్ నాకు ఈ ఆప్షన్ కూడా బాగా నచ్చింది, పక్కనే ఉంటాడు మంచిగా, ఇది హంచ్కి ఎనఫ్ కూడా అనిపించింది అనమాట. అండ్ వాడు ఎక్సైట్మెంట్ చూసారు కదా, సో దాన్ని చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అసలు ఆగేదే లేదు. Cut!
ఏంటది చాత సో బెడ్ సెట్ చేయగానే సరిపోదు కదా, దాని మీద మళ్ళీ హంచ్ పడుకుంటేనే కదా అప్పుడే కదా మన పని కంప్లీట్ అయినట్టు. సో ఏం చేయాలా అనుకుంటే ఓకే, అంటే బెడ్ అయితే మా నార్మల్ గానే ఉంది కదా, అంటే బెడ్ ఫ్రేమ్ అదంత వరకు అయితే మాత్రం సరే, దాని మీద కనీసం కొంచెం బెడ్షీట్స్ ఇట్లాంటివన్నీ వాడు బాగా ఎక్సైట్ అయ్యేవి తీసుకొద్దాము, అప్పుడు కొంచెం ఖచ్చితంగా పడుకుంటాడు అనుకుంటున్నాను అనమాట. సో ఏంటా అంటే ఇంక ఇప్పుడు కొంచెం 4 కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ మధ్య కొంచెం స్పైడర్ మ్యాన్ మీద ఎక్కువ పడతా ఉన్నాడు అనమాట. సరే అని చెప్పి ఇంకా ఆ స్పైడర్ మ్యాన్ సెట్ అంతా కూడా ఆర్డర్ చేశాను, వాడికి బాగా నచ్చింది, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను అది ఆల్రెడీ వాషర్లో అదంతా వేసి వాష్ చేసేసి ఉంచాను అనమాట. సో మేబీ ఎవరికైనా డౌట్ వస్తుందేమో అని అడిగాను. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఎవరికైనా కావాలి అంటే డిఎం చేయండి, నేను షేర్ చేస్తాను లింక్ అయితే మాత్రం. ఏంటంటే ఆనందం ఏంట, ఈ హంచ్ గోయింగ్ టు స్లీప్ ఆన్ దిస్ వన్? నో, యూ కెన్ స్లీప్ పడుకోకపోతే మనం అన్న పడుకోవచ్చు. సారీ, రెడీ? యా యా, నౌ ఇట్ ఈస్ రెడీ. Ready? 1, 2, 3, go. Okay, amma. That's enough, okay? That's enough, Nani. That's enough. Okay, bye, bro. సో అదనమాట, హంచ్ బెడ్ అయితే అలా సెట్ చేసేసాము ఫైనల్ గా. అయితే మాత్రం వాడి హ్యాపీనెస్ అయితే మీరు చూసే ఉంటారు కదా, చాలా బాగా అనిపించింది. అండ్ మొత్తానికి ఇప్పటికి ఒక 2-3 డేస్ అవుతుంది కదా సెట్ చేసి కూడా, ఫుల్ గా దాని మీదే పడుకుంటా ఉన్నాడు అనమాట. సో నా మిషన్ అయితే అకంప్లిష్డ్ అని చెప్పాలి. ఇంక ఇక్కడ నుంచి నాకు కనీసం కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గుతుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఒకటే తనతో ఉంటాడు, రాత్రిపూట అంతా కూర్చొని ఆ కాల్లో ఒకటి వేసుకొని చుట్టూ క్లాక్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇంక ఒకటే తనతో ఉండేవాడు, నాకేమో బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసేది. సో ఫైనల్లీ ఇంకా ఇక్కడ నుంచి నాకు కొంచెం అన్న విముక్తి అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే రోజు అనమాట. ఆల్రెడీ ఒక 2-3 వీక్స్ గా కొంచెం బిజీగానే ఉండి అంత ఎక్కువ అంటే గ్రాసరీస్ కి వాటికి ఏం వెళ్ళలేదన్నమాట. ఈ వీక్ కొంచెం వెళ్దాం అనుకున్నాము, ఎవరైనా ఫ్రెండ్స్ ని కూడా అట్లా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము, బట్ అనుకోకుండా ఇంకా ఫ్రైడే సాటర్డే రోజే ఇంకా అట్లా జరిగిపోయింది కదా. ఇంకా గ్రాసరీస్ కూడా స్లేం లేవు అనమాట ఇంట్లో, ఇంకా చెప్పాలంటే రైస్ కూడా లేవు. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండే రోజు ఇంక ఎర్లీ మార్నింగ్. సతీష్ ఏవో మెయిన్ వీక్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, లైక్ హన్షిక్ కావాల్సినవి బనానాస్ ఇట్లాంటివన్నీ బయట ఆర్డర్ చేశాడు. అదే లైక్ ఇన్స్టాకార్ట్ అది ఉంటుంది కదా, సో అందులో ఆర్డర్ పెట్టాడు అనమాట. ఇంకా అవే డెలివరీ అయితే హన్ష అవన్నీ తీసుకొచ్చి లోపల పెడతా ఉన్నాడు. అండ్ ఇంక ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయితే ఉగ్గాని చేశాను. సో నేను ఉగ్గాని చేయటం అయితే మాత్రం ఫస్ట్ టైం అనమాట. ఎందుకు అంటే నేను అంటే చాలాసార్లు విన్నాను, కొన్ని మా సైడ్ కాకపోయినా కూడా కొన్ని ఏదైనా ఫేమస్ అయ్యాయి అంటే అట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా, బట్ ఇది మాత్రం నేను ఎప్పుడు చేయలేదు అనమాట. ఎందుకంటే నేను అక్క కర్నూలు కడప ఆ సైడ్ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఉగ్గాని పెట్టేవాళ్ళు. వీక్ కి మాకు ఒక్కసారి ఉగ్గాని ఉండేదన్నమాట. నా వల్ల అస్సలంటే అస్సలు అయ్యేది కాదు, అంటే నాకు అస్సలు నచ్చేదే కాదనమాట. అప్పుడైతే మాత్రం ఆ మర్మరాలు కూడా అవేంటో రబ్బర్ ట్యూబ్ లాగా అట్లా ఉండేవి అప్పుడు నాకైతే, అట్లనే అనిపించేది. దానికి ఒక బజ్జీయో ఏమో ఇచ్చేవాళ్ళు, ఇంకా బజ్జీ అయ్యేంత వరకు కొంచెం తినేదాన్ని, ఇంకా తర్వాత తినపోయేదాన్ని అనమాట. నా వల్ల అస్సలు అయ్యేది కాదు. సరే ఇంక ఈరోజు చెప్పాను కదా గ్రాసరీస్ చాలా లేవు అని చెప్పి, ఏం చేద్దామా అని చూస్తే ఆ మర్మరాలు కనిపించాయి. సరే ఈ రోజుకి ఇది ట్రై చేద్దామని చెప్పి సతీష్ అయితే ఇప్పటిదాకా అసలు ఎప్పుడు కూడా తినలేదంట. సరే ఒకసారి తను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి చూశాను. ఇంకా నాకు నేను చేశాకే నాకు అర్థమైంది అనమాట, నేను ఎక్కడైతే తిన్నానో ఆ హాస్టల్ వాళ్ళకే సరిగ్గా చేయటం రాదు అని చెప్పి. ఎందుకంటే నేను చేసినప్పుడు టేస్ట్ బాగానే ఉంది, సతీష్ కూడా అన్నాడు. ఫస్ట్ దాన్ని చూసి కొంచెం మొహం అదలా పెట్టాడు కానీ, బట్ తర్వాత బాగానే ఇష్టం బాగుంది అని కూడా చెప్పాడు అనమాట.
అంటే ఆబ్వియస్లీ హాస్టల్ ఫుడ్ బాగోదు, కాకపోతే మనకు తెలిసిన ఐటమ్స్ అయితే మాత్రం అవి నిజంగానే వాళ్ళే బాగా చేయలేదనో అట్లా ఏదో ఒకటి అనుకుంటాము. బట్ ఇది అసలు తెలియదు కాబట్టి నేను ఇంకా అనుకునేదాన్ని ఆ ఐటమ్ అంత ఏమోలే అట్లా అనుకునేదాన్ని అనమాట. బట్ కొంచెం దానికి కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. సో ఇంకోసారి ఎప్పుడైనా మంచిగా బజ్జీ అది కూడా వేసుకొని చేసుకుందాం ఇంకోసారి ఎప్పుడైనా అయితే. అండ్ ఇంకా సండే రోజు అయితే ఫ్రెండ్ వాళ్ళు వస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా వాళ్ళే మమ్మల్ని రమ్మంటే ఇంకా మా కార్ అది లేదు కదా, సో వాళ్ళనే రమ్మన్నాము. లంచ్ డిన్నర్ అట్లేం కాదు, జస్ట్ ఒక చిన్న స్నాక్స్ ఈవినింగ్ అట్లా పెట్టు అనుకున్నాం అనమాట. సో ఇంకా దానికి ఇల్లు అది కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాడు సతీష్ అది. సో చెప్పాను కదా చాలా గ్రాసరీస్ లేవు అట్లా అని చెప్పి, అందుకని చెప్పి ఇంక ఏం చేద్దామా అని ఆలోచించి ఫైనల్ గా గారెలు వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఈ రోజు అయితే పెసరగారెలు వేస్తా ఉన్నా అనమాట. అంటే అసలు గ్రాసరీస్ అసలేం లేవని కాదు, ఉన్నాయి బట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటూ ఒకటి చేద్దాము అనుకుంటే అందులో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనమాట. మెయిన్ గా పునుగులు వేద్దాం అనుకుందాము, పునుగులు వేద్దాం అనుకుంటే అందులో బియ్యం కావాలి కదా, సో బియ్యం అసలు లేవన్నమాట. అప్పటికే 2-3 రోజులుగా మేము హంచ్ కూడా వైట్ రైస్ కింద ఇంట్లో ఉన్న బాస్మతి రైస్ వాడుతూ ఉన్నాము. సో అట్లా ఇంకా పునుగులు కొన్ని కొన్ని అట్లా మిస్ అయిపోయాయి అనమాట. సరే ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తే ఇంట్లో పెసరపప్పు అయితే ఉన్నాయి, అవి ఇంకోటి ఏంటంటే అవి కొంచెం త్వరగా కూడా నానుతాయి కదా, సో అందుకని కూడా అది సెలెక్ట్ చేసుకున్నాను. సో చిన్న చిన్న గారెలు అట్లా వేస్తూ ఉన్నాను అనమాట, అందులోకి చట్నీ అది కూడా చేశాను. బట్ గారెలే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే కొంచెం గట్టిగా వచ్చాయి. నేను కొంచెం పిండే కదా అని చెప్పి మిక్సీలో పట్టేసాను అనమాట. సో మేబీ అదేమైనా అయితే అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి కూడా చేశాను, సో దానివల్ల తెలీదు కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి. బట్ టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, కాసేపు అందరూ కూడా మంచిగా టైం స్పెండ్ చేశాము. అండ్ ఇంక ఇది వాళ్ళు వెళ్ళిన తర్వాత అనమాట, ఆల్మోస్ట్ నైట్ 8 ఏమో అట్లా అవుతుంది అనుకుంటా. బట్ ఇంకా మాకు చూసారా ఎంత లైటింగ్ ఉందో, బయటకు వెళ్ళి ఇంకా మెయిల్స్ అవి తెచ్చుకుంటా ఉన్నాము. సో చూసారు కదా కార్ లేని మా వీకెండ్ అయితే మాత్రం ఇలా జరిగింది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సీ యు నెక్స్ట్ వీడియో, బై బై.